రైతు రైతు బతికినంత కాలము రైతే కేసీఆర్ గారి దృష్టిలో 59 సంవత్సరాలు దాటితే రైతు కాదా ఆయన పండించేది పంట కాదా పాస్బుక్ ఉంటేనే రైతు అవుతాడా పాస్బుక్ లో కూడా అది కూడా 59 సంవత్సరాలు లోపు ఉన్నవాడే రైతు అవుతాడా ఫస్ట్ కేసీఆర్ గారిని రైతు అన్న దానికి డెఫినేషన్ చెప్పమని చెప్పండి రైతు అన్న వాడు బతికినంత కాలము రైతు అయితే మరి రైతుకు రైతు బీమా ఎందుకు అందకూడదు 59 సంవత్సరాలు దాటి అంటే రైతు అన్నవాడు 59 సంవత్సరాలే బ్రతకాలి అని కేసీఆర్ గారు శాసిస్తున్నారా అంతకు మించి బతికితే మీకు రైతు బీమా కూడా రాదు అని చెప్తున్నాడు కేసీఆర్ గారు అసలు ఏ బేసిస్ మీద ఈ ఈ లిమిట్ ఒప్పుకున్నారు కేసీఆర్ గారు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది ఈ 59 ఇయర్స్ కి అసలు యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంతండి మన దేశంలో యావరేజ్ లైఫ్ స్పాన్ 70 ఏళ్ళు అయితే రైతుకు మాత్రం 59 సంవత్సరాలకే చచ్చిపోవాలి అంటే అప్పుడే మేము రైతు బీమా ఇస్తాము అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ ఉన్నంత కాలం కూడా బ్రతకనివ్వరా మీరు అసలు కేసీఆర్ గారి వయసు ఎంతండి 67 సంవత్సరాలు మరి ఆయనేమో పుష్కలంగా బ్రతకాలి రైతులు మాత్రం 59 సంవత్సరాలకే చచ్చిపోవాలి అప్పుడే రైతు బీమా ఇస్తారా మీరు ఇది ఏమి క్రూరత్వం అండి ఇది ఏమి లాజిక్ అసలు ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి ఇంకా మ్యాగ్నానమస్గా ఇంకా పెద్దగా ఆలోచించాలి కానీ అసలు కారణాలు ఎత్తుక్కొని 66 లక్షల మంది రైతులు ఉంటే 41.5 లక్షల మందికే మీరు రైతు బీమా కడుతున్నారు అంటే అక్కడే అర్థం కావట్లేదా మీ ఆలోచన ఇక కౌలు రైతుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారండి మన రాష్ట్రంలో అసలు కౌలు రైతు అంటే ఎవడు వ్యవసాయం చేస్తున్నవాడే కదా పంట పండిస్తున్నవాడే కదా ఆ పంటను మనం అందరం తింటున్నాం కదా మరి ఆయన రైతు కాకుండా పోతాడా మరి కేసీఆర్ గారి దృష్టిలో మాత్రం కౌలు రైతు రైతు కాకుండా ఎందుకు పోయాడు అతి పేదవాడు కౌలు రైతు వ్యవసాయం తప్ప ఇంకా ఏమీ తెలియక అదే చేస్తున్నవాడు కౌలు రైతు కానీ భూమి లేక కౌలుకు తీసుకొని చేస్తున్నవాడు కౌలు రైతు మరి అలాంటి పేదవాడికి అతి పేదవాడికి ఇంకా ఆసరాగా నిలబడాల్సింది పోయించి అసలు రైతే కాదు అంటే మేము రైతు బంధు ఇయ్యనేయ్యము అంటే రైతు బీమా ఇయ్యనేయ్యము అంటే ఇది ఎక్కడి న్యాయం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మీరు ఎంత పెద్దగా ఆలోచించాలి ఎంత ఎక్కువ మందికి మేలు చేస్తే అంత ఎక్కువ మంచి పేరు మీకే కదా వచ్చేది సో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు ఎప్పటికైనా రైతే రైతు ఎప్పుడు చనిపోయినా రైతు బీమా అందాల్సిందే ఈ 59 సంవత్సరాలకే రైతు చనిపోవాలి అప్పుడే రైతు బీమా వర్తిస్తుంది అన్న క్లాసును తీసేయాలని మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టును కూడా ఎందుకు ఆశ్రయించామంటే కేసీఆర్ గారికి కోర్టు మొట్టికా వేస్తే అప్పుడు కానీ పని చేయడం తెలియదు కరోనా టెస్టింగ్లు కోర్టు పెంచమంటే అప్పుడు పెంచుతారు కేసీఆర్ టీఎస్పీఎస్సి సభ్యుల్ని నియమించమని కోర్టు మొట్టికాయలు వేసి చెప్తే అప్పుడు చేస్తారు కేసీఆర్ గారు కమిషన్లు అయినా దాని చైర్మన్లు అయినా కోర్టు చెప్తే తప్ప ఇవ్వట్లేదు కేసీఆర్ గారు కనుక కేసీఆర్ గారికి అర్థమైన ఏకైక భాష కోర్టు చేత మొట్టికాయలు వేయించడం కనుక మేము కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాం కోర్టులో పిల్లేశాం ఈ 59 సంవత్సరాలే రైతు బతకాలి ఆ తర్వాత రైతుకు రైతు బీమా అందదు అన్న క్లాసును తీసేయాలి మేము కోర్టును ఆశ్రయించాం మాకు కోర్టు న్యాయం చేస్తుందని రైతులకు న్యాయం జరుగుతుందని మా గట్టి